సౌత్ ఆఫ్రికా టూర్ లో ఉన్న భారత జట్టు మూడో వన్డేలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని సూపర్ రివెంజ్ అయితే తీర్చుకుంది. లాస్ట్ టైం కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోనే సౌత్ ఆఫ్రికా వెళ్లిన భారత జట్టు వన్డే సిరీస్ లో వైట్ వాష్ అవగా ఈసారి సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుని ప్రతీకారం అయితే తీర్చుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్స్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా ఈ మ్యాచ్ లో రజత్ పాటిదార్, సాయి సుదర్శన్ అయితే ఓపెనర్ గా రావడం జరిగింది. 100 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాలున్న భారత జట్టుకు సంజు సామ్సన్ తనదైన బ్యాటింగ్తో ఆదుకున్నాడు. 114 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసిన సంజు సామ్సన్ తిలక్ వర్మతో కలిసి 100కు పైగా పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేసి భారత జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించగా మరో ఇండ్లో తిలక్ వర్మ 72 బంతుల్లో 52 పరుగులు చేసి తనదైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. చివరిలో రింకు సింగ్ తనదైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 27 బంతుల్లోనే 3 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేయడంతో భారత జట్టు భారీ స్కోరు చేయగలిగింది. ఇక అనంతరం లక్ష్య ఛేదంలో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ అనేది దాటిగానే ప్రారంభించింది. రిజా హెండ్రిక్స్, టోనీ డిజోరీలు మెరు ప్రారంభాన్ని అయితే ఇచ్చారు. 59 పరుగులు జోడించారు 9 ఓవర్లలో. ఓపెనర్ అయిన టోనీ డిజోరీ, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ఇండీస్ క్రాసిన్లతో మంచి పార్ట్నర్షిప్ నమోదు చేయడంతో 30 ఓవర్ల వరకు సౌత్ ఆఫ్రికా జట్టు లక్ష్య ఛేదం దిశగా సాగినప్పటికీ ఆ తర్వాత వరుస విరామంలో భారత జట్టు బౌలర్లు వికెట్లు తీయడంతో చివరకు 46 ఓవర్లో సౌత్ ఆఫ్రికా 218 పరుగులకు ఆల్అవుట్ అయి 78 పరుగుల తేడాతో ఓటమి చూసింది. ఇక ఈ మ్యాచ్లో భారత బౌలర్ అయిన హర్షదీప్ సింగ్ సూపర్గా ఆకట్టుకున్నాడు. 9 ఓవర్స్ బౌలింగ్ చేసిన అతను ఒక మెయిడిన్ వేయడంతో పాటు 30 పరుగులు ఇచ్చి 4 వికెట్లు అయితే తీశాడు. ఇక ఈ మ్యాచ్లో పలు రికార్డులు అయితే నమోదయ్యాయి. అవేంటంటే మనకు సౌత్ ఆఫ్రికాలో 2 times 4 overs వికెట్ తీసిన బౌలర్గా అయితే హర్షదీప్ నిలవడం జరిగింది. అదేవిధంగా ఒక క్యాలెండర్ ఇయర్లో భారత జట్టు అత్యధిక విజయాలు అందుకున్న 2వ టీమ్గా నిలిచింది. ఇంతకుముందు ఆస్ట్రేలియా 1999లో 26 wins అయితే ఒక క్యాలెండర్ ఇయర్లో నమోదు చేసింది. ఓడిఐ విన్స్ ఆ రికార్డును అయితే అధిగమించింది. ఈ ఇయర్లో భారత జట్టు 27 ODI wins అయితే నమోదు చేయగలిగింది. అదేవిధంగా మనకు సౌత్ ఆఫ్రికా గడ్డపైన వన్డే సిరీస్ గెలిచిన 2వ కెప్టెన్గా కేఎల్ రాహుల్ నిలిచాడు. గతంలో మనకు ఇండియా తరఫున విరాట్ కోహ్లీ మాత్రమే సౌత్ ఆఫ్రికా గడ్డపైన వన్డే సిరీస్ గెలిచిన తొలి కెప్టెన్గా ఉండగా 2వ కెప్టెన్గా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఈ మ్యాచ్లో కీలకమైన శతకంతో ఆకట్టుకున్న సంజు సామ్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకోగా ఈ సిరీస్ మొత్తం అద్భుతంగా బౌలింగ్ చేసిన హర్షదీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ను గెలుచుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.